నేను కాబోలు టార్గెట్ చెప్పండి ఏంటో చెప్పండి. పవన్ చెప్పండి సార్ ముఖ్యమంత్రిని పవన్ ముఖ్యమంత్రిగా చూడాలనుకున్న పెద్ద స్థాయి నుంచి పవన్ పిఠాపురంలో ఎలాగైనా గెలవాలి అనే ఒక స్థాయికి కాపులు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు పవన్ ఎలాగైనా అది సార్ పిఠాపురంలో అది అది గెలిపించుకోవాలి అని. బలహీనత అండి, అది కాపులు బలహీనత సార్. ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే సార్ మన బలం ఏంటో తెలుసుకోకుండా సీఎం అయిపోవాలంటే ఎక్కడైపోతాం సార్? ఇప్పుడు ఈ రోజున పవన్ కళ్యాణ్ ఉన్నదండి, 2 MP సీట్లలో 2 MPలను ఇవ్వడానికి వాస్తవం చెప్పాలని సరైన క్యాండిడేట్ డబ్బు ఉన్నవాడు దొరకలేదు. ఇవాళ బాలసౌరి గారికి ఇన్ని రోజులు వెయిట్ చేయడానికి కారణం ఏంటంటే అవన్నీ బయటకు చెప్తే పోగదు. 10 మంది నరసింహారావు ఎవరో ట్రై చేశారు, ఆయన పారిశ్రామికవేత్త. అదే అంటే డబ్బులు ఏంది అవ్వదండి, జీరో బడ్జెట్ పాలిటిక్స్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు, ఇవన్నీ ఇక్కడ ఈ వర్కౌట్ అవ్వవు. సిద్ధాంతాలు ప్రవచనాలు ఇవన్నీ ఇక్కడ రాజకీయాలకు సెట్ అవ్వవు. కాబట్టి ఖచ్చితంగా రియాలిటీకి దగ్గరగా పవన్ కళ్యాణ్ వస్తూ ఉన్నారు. ఓకే, అది వేరే అంశము. ఇక్కడ భారతీయ జనతా పార్టీ మంచి పాయింట్ మిస్ అవుతారు సార్. చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు నిజమైన రాజకీయాల్లో ఇప్పుడు వచ్చాడు. గత 10 సంవత్సరాలు వేస్తే జనసేనకి లేదా జనసేన మద్దతు దారి 10 సంవత్సరాలు వేస్తే అనుకోవాలి. ఇక్కడి నుంచి రాజకీయాలు స్టార్ట్ చేసేయడానికి చెప్పుకోవాలి. ఇక్కడ ఒక పాయింట్ సార్ మీకు, ఎందుకంటే ఇప్పుడు కాపులు ఇంకో స్టేజ్ కూడా వచ్చారు. మీరు చెప్తలేదు బాగోదని చెప్తలేదు అనుకుంటా. ఇప్పుడు మాకు 30 సీట్లు ఇచ్చింది కాబట్టి మేము వైసీపీకి వేస్తే బెటర్ కాదా, టీడీపీకి బీజేపీకి జనసేనకి జనసేనకి అలాగే వేసుకుందాం అనుకుంటున్నారు. ఆ భావజాలం తప్పు సార్. ఇప్పుడు మన కులానికి మనమే ఓట్లు వేసుకున్నారు అనే అభిప్రాయం మనకుంటే మనకు వేరే కుల పోలు ఎందుకేస్తారండి? మన కులపోలికి మనమే ఓటు వేసుకోవాలనుకున్నప్పుడు వేరే కులపోలు మనకి ఏది కదా? ఒక కులంతో కమ్మలతో కమ్మని దగ్గర కదా, రెడ్డులతో రెడ్డి దగ్గర కదా, కాపులతో కాపులు దగ్గర కదా. ఒక మనసులో ఉన్న మనసులో పెట్టుకోవాలి కానీ భావాన్ని పైన ప్రకటించడం, ఇదిగో మా కాపులు సీట్ ఇవ్వలేదు కానీ మిమ్మల్ని ఓడింతానని మన సోదరులు అయ్యప్ప గారు అంటే, అటువంటి ఒక కులాన్ని ఒక లాంగ్ రన్ లో చూసుకుంటే కులానికి నష్టం చేసే చర్యలు తప్ప లాభం చేకూర్చే చర్యలు కాదు సార్. మనం తెలివిగా ఇప్పుడు రైట్ అండి. చెప్తున్నారు కానీ అట్ ప్రెసెంట్ ఒక బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే సార్, బీజేపీ కానీ ఒక్కసారి సత్యం గారు, సత్యం గారు మీరు అయ్యప్ప గారి స్టేట్మెంట్ ని డినై చేస్తున్నారు కాబట్టి ఆయన ఏదో మీతో మాట్లాడతారండి. ఒకసారి మాట్లాడారు.